హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాళ మన టేస్టీ రెసిపీ మేతి పరాటా. మంచి హెల్దీ రెసిపీయే కాదు, సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే చేయడం కూడా ఒక 10-15 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. చక్కగా పొంగుతూ పరాటాలు పొరలు పొరలుగా రావాలంటే ఓసారి మేతి పరాటాలను ఇలా ట్రై చేయండి. మంచి టేస్టీయే కాదు, పొరలు పొరలుగా వస్తాయి. మరి నోరూరించే ఈ మేతి పరాటాను ఎలా చేయాలో, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేతి ఆకుల్ని కడిగి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఒక రోట్లోకి 3 పచ్చిమిర్చీలను, చిన్న అల్లం ముక్క, 4-5 వెల్లుల్లిలను వేసి దంచండి. బాగా దంచి ఇలా తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండిని, అలాగే 1/2 కప్పు మేతి ఆకుల్ని తీసుకుందాం. మనం ఇందాక దంచిన పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ని వేయండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వాము అంటే ఓమను వేయండి. 3 టీ స్పూన్ల పెరుగుని తీసుకుందాం. ఇలా పెరుగు వేయడం వలన పరటాలు సాఫ్ట్గా మంచి టేస్టీగా వస్తాయి. 1-2 టీ స్పూన్ల నూనెను వేసి పిండంతా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు వాటర్ని కొంచెం కొంచెం వేస్తూ చపాతి పిండిలా కలుపుకుందాం. ఇలా కలిపాక మూత పెట్టి 5-10 నిమిషాలు పక్కన పెట్టేయండి. 5 నిమిషాల తర్వాత పిండిని బాల్ సైజ్ అంతా తీసుకొని రౌండ్గా చేయండి. పొడి పిండిలో డిప్ చేసి పూరీ సైజ్ అంతా తాళండి. ఇలా చేశాక 1 టీ స్పూన్ ఆయిల్ని వేసి బాగా అప్లై చేయాలి. ఇలా 4 మడతల్లా చేసి పరాటా చేయడం వలన పరాటా బాగా పొంగి పొరలు పొరలుగా వస్తుంది. మళ్ళీ పొడి పిండిలో డిప్ చేసి రౌండ్గా చేసుకుందాం. మరీ పలచగా కాకుండా కాస్త మందంగానే చేయండి. ఇలా చేశాక పరాటాపై ఉన్న పొడి పిండిని ఇలా చేతితో తొలగించండి. ఇలాగే మిగతా పరాటాలను కూడా చేసుకుందాం. మీరు కావాలంటే ఒక్కొక్కటి చేస్తూ కూడా కాల్చొచ్చు, లేదా అన్ని పరాటాలు చేశాక కూడా కాల్చి తీసుకోవచ్చు. మీ వీలును బట్టి చేయండి. ఇక్కడ మనం తీసుకున్న పిండికి 3 పరాటాల వరకు వచ్చాయి. పరాటాలన్నీ చేశాక వేడివేడి ప్యాన్ పై వేసి కాల్చండి. పరాటా పైన లైట్గా బబుల్స్ స్టార్ట్ అయ్యాక మరో పక్కకి టర్న్ చేయండి. ఇలా 2 పక్కలా కాల్చాలి. చూడండి ఎంత చక్కగా పొంగుతుందో. చివరిగా 1 టీ స్పూన్ ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ వేసి 2 పక్కల కాల్చి తీసుకుంటే సరి. ఇలాగే మిగతా పరాటాలను కూడా కాల్చి తీసుకుందాం. ఎంతో టేస్టీగా మన పరాటాలు రెడీ అయిపోయాయి. ఈ పరాటాను ఏదైనా పచ్చడితో కానీ లేదా పెరుగుతో కానీ తింటే చాలా బాగుంటాయి. చూడండి పొరలు పొరలుగా వచ్చాయి. చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. అలాగే 4 మందికి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.